వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది బీజేపీ. అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో ఈ నెల 4 నుంచి 10 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు తీసుకుంటామని ప్రకటించింది బీజేపీ. మరోవైపు ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల కమిటీ వేసేందుకు రెడీ అవుతోంది బీజేపీ. అప్లికేషన్లను ఎన్నికల కమిటీనే స్క్రూటినీ చేయనుంది. నియోజకవర్గం నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసి జాతీయ నాయకత్వానికి పంపనున్నారు. డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీను, ఆశాభావులు ఆయా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళంతా కూడా దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక ప్రకటన చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరైతే ఆసక్తితో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ స్టేట్ ఆఫీస్లో తమ అప్లికేషన్ ఇవ్వచ్చు అని చెప్పి ప్రకటించింది. దీంతో ఆశాభావులు గత కొన్ని రోజుల నుంచి కూడా ఎప్పుడూ దరఖాస్తుల స్వీకరణ అసెంబ్లీ దరఖాస్తుల స్వీకరణ చేపడుతుందని చెప్పి గత కొన్ని రోజుల నుంచి కూడా ఆసక్తిగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ కూడా కొన్ని టికెట్లను ప్రకటించింది, మేజర్ టికెట్లన్నీ కూడా. తర్వాత ఇంకొకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా గాంధీ భవన్ లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. అతనికి ఒక పొలిటికల్ హీట్ పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా తమ అభ్యర్థుల నుంచి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు, వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ సూచించింది. అయితే మరొక విషయం ఏంటంటే ఎలక్షన్ కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేయనుంది. ఇప్పుడు 4వ తారీఖు నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంది కాబట్టి ఈ ఒకటి రెండు రోజుల్లో, రేపు లేదా ఎల్లుండికెల్లా ఎలక్షన్ కమిటీని నియమించేటువంటి అవకాశం ఉంది. ఎలక్షన్ కమిటీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిటీ అంటారు. ఇందులో మొత్తం 12 నుంచి 13 మంది సభ్యులు ఉండేటువంటి అవకాశం ఉంది. అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఇష్ట ప్రకారం ఎంతమందినైనా పెట్టుకోవచ్చు, కానీ గతంలో ఆనవాయితీ ప్రకారం ఒక 12 నుంచి 13 మంది ఈ ఎలక్షన్ కమిటీలో సభ్యులు ఉంటారు. ఒకరు ఎస్సీ ఉండాలి, ఒకరు ఎస్టీ ఉండాలి, అట్లనే ఒక మహిళ, వీళ్ళందరితో 12 నుంచి 13 మంది ఎలక్షన్ కమిటీ ఉంటుంది. వచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా ఎలక్షన్ కమిటీ స్క్రూటిని చేస్తుంది. స్క్రూటిని చేసినటువంటి దరఖాస్తులను 3 పేర్లను ఫైనల్ చేసి ఒక పేరును ఫైనల్ చేసి జాతీయ నాయకత్వాన్ని పంపుతారు. 3 పేర్లతో కూడిన ఆయా నియోజకవర్గంలో 3 పేర్లతో ఉన్నటువంటి ఒక నివేదికను జాతీయ నాయకత్వాన్ని పంపుతారు. జాతీయ నాయకత్వం ఆ 3 పేర్లలో ఒక పేరును కన్ఫర్మ్ చేస్తుంది. అట్లా అన్ని నియోజకవర్గాలు 118 నియోజకవర్గాలకు 118 అభ్యర్థులను జాతీయ నాయకత్వం ప్రకటిస్తుంది. ఇక గత కొన్ని రోజుల నుంచి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో అంటే 2018లో వాస్తవానికి బీజేపీకి పెద్ద ఎత్తున పోటీకి అభ్యర్థులు అంత పోటీ పడలేదు. సరే, టికెట్లు ఆశించారు, పార్టీలో పనిచేసిన వాళ్లకు అవకాశం కల్పించాలని అప్పుడు జాతీయ నాయకత్వం భావించింది. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల 4 MPC సీట్లను గెలుచుకోవడం, ఆ తర్వాత చాలా మంది కాంగ్రెస్ నుంచి కానీ లేదంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చాలా మంది సీనియర్లు జాయిన్ అయ్యారు. సో అప్పుడు భారతీయ జనతా పార్టీ కొంత బలోపేతం అవుతుంది అనేటువంటి విషయంతో పాటు ఈ మధ్య జరిగినటువంటి జిహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికతోటి కొంత గెలుపొందనతోటి భారతీయ జనతా పార్టీ వైపు అభ్యర్థులంతా కూడా అంటే రాజకీయ వివిధ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూశారు. దీంతో పోటీ ఎక్కువగా ఉంది. భారతీయ జనతా పార్టీలో చాలా మంది అభ్యర్థులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మధ్యకాలంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ కూడా ఎవరెవరు పోటీ చేస్తున్నారని ఒక లిస్టు తీసుకున్నప్పుడు కనీసం ఒక్కొక్క నియోజకవర్గం నుంచి చాలా మంది అభ్యర్థులు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువగా ఇబ్రహీంపట్నంలో దాదాపుగా 22 మంది పోటీకి సిద్ధంగా ఉంటే ఇంకొక వైపు ఆ తర్వాత ముషీరాబాద్ లో కూడా దాదాపుగా 18 నుంచి 20 మంది అభ్యర్థులు పోటీకి సై అంటూ మేము కూడా పోటీ చేస్తామనేటువంటి పరిస్థితి నెలకొన్నది. సో చాలా చోట్ల ప్రతి నియోజకవర్గంలో కూడా కనీసం ఒక 5 నుంచి 10 మంది పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే వాళ్ళందరూ కూడా పనిచేసుకోమని చెప్పింది నియోజకవర్గంలో. చాలా మంది అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్తున్నారు, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోటాపోటీగా అక్కడ నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. సో మొత్తానికి ఒక పోటీ అయితే నెలకొన్నది. సరే, మరి ఇప్పుడు ఎన్ని అప్లికేషన్లు వస్తాయి ఏంటి అన్నది మనకు 4వ తారీఖు నుంచి తెలుస్తుంది. మొత్తంగా 4 నుంచి 10వ తారీఖు వరకు పోటీ చేసేటువంటి ఆసక్తితో ఉన్నటువంటి ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత ఎలక్షన్ కమిటీ ఎలాగో ఈ ఒకటి రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తారు కాబట్టి ఎలక్షన్ కమిటీ కూడా మొత్తం స్క్రూటిని చేసి మొత్తం ఇందాక మనం చెప్పినట్టుగా 3 అభ్యర్థుల పేర్లను జాతీయ నాయకత్వాన్ని పంపుతున్నట్టుగా పంపుతారనేది గత ఆనవాయితీ. సో అట్లనే ఈసారి కూడా పంపుతారని చెప్తున్నారు. అందులో ఒక అభ్యర్థి పేరును ఖరారు చేస్తారు. ఇట్లా 119 నియోజకవర్గాలకు 119 ఇంటూ 3 చొప్పున
మొత్తం కూడా జాతీయ నాయకత్వం పంపితే అందులో ఒకరి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పటి నుంచి ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆయా నియోజకవర్గాలకు దాదాపుగా ఒక 115 మంది ఎమ్మెల్యేల వరకు కూడా ఈ మధ్యన వచ్చారు. ఒక 20 తారీఖు నుంచి మొన్నటి 27 తారీఖు వరకు 7 రోజుల పాటు గ్రౌండ్ లో తిరిగారు. ఒక ప్రాథమిక రిపోర్ట్ కూడా జాతీయ నాయకత్వానికి ఇచ్చినట్టు తెలిసింది. మొత్తానికి ఇప్పుడు ఇక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కాబట్టి కొంత భారతీయ జనతా పార్టీలో కూడా కొంత పొలిటికల్ గా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థులు తాము పోటీ పడుతున్నామంటూ దరఖాస్తులు చేసుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఒక ప్రక్రియ అయితే చేపట్టింది. ఎలక్షన్ ఇంకొక 2 నెలలే ఉందంటున్నారు. ఇంకొక వైపు జమిలి ఎలక్షన్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఏదేమైనప్పుడు కూడా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి స్క్రూటీని పూర్తి చేసి జాతీయ నాయకత్వానికి లిస్టు పంపితే వాళ్ళు ఆ సర్వేల ప్రకారం ఇప్పటికే అమిత్ షా 3-4 సార్లు సర్వే చేశారని చెప్తున్నారు. ఇంకొక వైపు ఎవరికి వారిగా సర్వేలు కూడా చేసుకున్నట్టు తెలిసింది. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా సర్వే చేసినట్టుగా తెలిసింది. సో అభ్యర్థులు ఎవరు ఫైనల్ గా నిలిచినప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఒక ఆనవాయితీ ఏంటంటే ఎవరు పార్టీలో జాయిన్ అయినా వాళ్ళకి టికెట్ ఇస్తామని చెప్పి అస్యూరెన్స్ ఇవ్వరు. ఖచ్చితంగా జాతీయ నాయకత్వమే ఫైనల్ చేయాలి. జాతీయ నాయకత్వంలో వాళ్ళ సర్వేలో ఫలానా పేరు ప్రజల మద్దతు ఉందంటేనే భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చేటట్టు అవకాశం ఉంది. గత ఆనవాయితీ కూడా అదే కొనసాగుతుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ కొంత బలోపేతమైంది కాబట్టి ఇది ఇప్పుడు కొంత టికెట్ల విషయంలో కొంత క్రేజీ ఉంటుంది, పోటీ ఉండేటట్టు అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్రీను.